నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ అవుపిస్తున్నది చార్జర్లు, చార్జర్లే కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటివన్నీ చిక్కుబడుతూ ఉంటాయి మన ఇంట్లో. గజిబిజిగా చిక్కుబడుతుంటే అవదానికో వాటికి చిక్కుబడి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చిక్కుబడకుండా, కట్ కాకుండా, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో వేస్ట్గా పడేసే థమ్సప్ బాటిల్ని వాడి దీనికి ఏ విధంగా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఛార్జర్లను కానీ ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం. ఇలాంటి బాటిల్స్ను మనం ఎలా వాడుకోవచ్చో చూడండి. ఈ మూత కొన ఉంది కదా, ఆ కొన వరకు కట్ చేసుకోవాలి, అది మనకు అవసరం. దాంతో ఈ ఛార్జర్ అనేది చిక్కుపడకుండా సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఈ కొనను కట్ చేయాలి. వీడియోలో చూపించినట్టు ఈ కొననే మనకు అవసరం, ఈ కొనను కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అది ఎలా చిక్కుపడకుండా ఇందులో సెట్ చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. ఈ బాటిల్ అనేది ఊరికే పడేయకుండా మనం ఈ విధంగా వాడుకోవచ్చు. మూత అనేది తీసేయాలి. ఈ రెండింటిని మనం ఎలా వాడుకోవచ్చు, ఛార్జర్లను కానీ, ఇయర్ ఫోన్స్ని కానీ, మైక్స్ కానీ, ఏ విధంగా చిక్కుపడకుండా ఏ విధంగా అందులో సెట్ చేసుకోవచ్చో చూడండి. ఈ విధంగా మడత పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టుకొని ఆ మూత దానిలో సెట్ చేసుకుంటే చిక్కుపడకుండా, తెగకుండా చాలా రోజులు వాడుకోవచ్చు. ఎలాంటి ఖర్చు అనేది మనం పెట్టిన అవసరం లేదు, ఎలాంటి శ్రమ అనేది పడనవసరం లేదు. ఈ విధంగా సెట్ చేసుకుంటే అది చిక్కుపడకుండా, తెగిపోకుండా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ని ఒకసారి పెట్టి చూద్దాం ఎలా పెట్టచ్చు అనేది. అది మైకు, చూడండి ఈ విధంగా మడత పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకొని మూతలో వీడియోలో చూపించినట్టుగా సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చిక్కుపడదు, ఒకదానికి చిక్కుపడకుండా, ఐరన్ అనేది కట్ కాకుండా నీట్గా ప్లెయిన్గా ఉంటుంది. ఈ విధంగా మీరు సుద్ధ సెట్ చేసుకోండి. ఛార్జర్ని సుద్ధ ఈ విధంగా మడత పెట్టుకొని ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి చిక్ అనేది పడకుండా సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.